పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేడు తెలంగాణకు రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం నల్గొండ జిల్లా నకిరేకల్లో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఇతర నాయకులు హాజరుకానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేడు తెలంగాణ రానున్నారు. ఈ నేపథ్యంలో ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరుకానున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, చెప్పండి. వరలక్ష్మి, పార్లమెంటు ఎన్నికల సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అగ్రనేతలంతా కూడా, ప్రధాన పార్టీలకు సంబంధించిన అగ్రనేతలంతా కూడా ప్రచారం అయితే ముమ్మరం చేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు బీజేపీ విషయానికి వస్తే, బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, అదేవిధంగా జేపీ నడ్డా ఎక్కడైతే బీజేపీ గెలుస్తారనే హోప్స్ ఉందో అక్కడ సీరియస్ గా ప్రచారం అయితే చేస్తున్న వాటి నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలకు ధీటుగా కూడా కాంగ్రెస్ అగ్రనేతలు కూడా చాలా సీరియస్ గా ప్రచారం అయితే చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో అయినటువంటి ఆ స్థానాల్లో కూడా పట్టు నిలుపుకునేందుకు, సిట్టింగ్ స్థానాలను కైవసం చేసుకునేందుకు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నటువంటి స్థితి కనబడతా ఉంది. రాష్ట్ర స్థాయి అగ్రనేతలతో పాటు జాతీయ స్థాయి నేతలు కూడా ఇటు ప్రచారం అయితే ముమ్మరం చేసినటువంటి స్థితి కనబడతా ఉంది. ఇటు రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా ప్రచారం మిగిలిన నేపథ్యంలో కూడా ఇటు రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఇటు ప్రచారం స్పీడప్ చేశారు. ఆ నేపథ్యంలోనే నల్గొండ జిల్లా నకిరేకల్లో ఈరోజు భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేశారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవుతారు. నకిరేకల్లోని మినీ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు దాదాపు 30 నుంచి 50 వేల మంది జనాభా అంచనాతో కూడా ఆ దిశగా ఏర్పాట్లు అయితే చేసినటువంటి సిచ్యువేషన్ దగ్గర పడతా ఉంది. ముఖ్యంగా 6 గ్యారంటీలకు సంబంధించి ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలు ఉన్నాయో, 6 గ్యారంటీలకు సంబంధించి అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కొత్త హామీలను కూడా తెరపైకి తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 15 తేదీ వరకు కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామనే అంశాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా కొన్ని గ్యారంటీ అమలు కాని గ్యారంటీలు అవుతుంది. మహిళకు 2500 అమౌంట్ కావచ్చు. అదేవిధంగా ఇటు ఇందిరా మహిళలకు సంబంధించిన ఈ గ్యారంటీలు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ గ్యారంటీలకు కూడా, గ్యారంటీలపై కూడా ఇటు ప్రజలకు స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ సర్కారు ఎక్కడైతే ఫెయిల్ అయ్యాయో, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఫెయిల్ అయినటువంటి అంశాలను, అదేవిధంగా 6 గ్యారంటీలకు సంబంధించిన అంశాలను ప్రజల్లోకి బాగా చాలా బలంగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ అంశాల ద్వారా కూడా ఓటు బ్యాంకు ఓటర్ల తమ వైపు ఆకర్షించేందుకు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వివరిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ ఒకటే టార్గెట్ పెట్టుకుంది, 12 నుంచి 14 స్థానాల్లో గెలవాలనే టార్గెట్ తో కూడా, ఆ అంచనాతో కూడా చాలా సీరియస్ గా ప్రచారం అయితే చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. మరి ఈ సభా వేదిక ద్వారా, ఎందుకంటే నకిరేకల్ అనేది చాలా కాంగ్రెస్ పార్టీకి చాలా పట్టున్నటువంటి సెగ్మెంట్, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దాదాపు 60 వేలకు పైగా మెజార్టీ వచ్చినటువంటి స్థానం ఇది. ఈ నేపథ్యంలోనే అదే మెజార్టీ వచ్చే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సభ ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ఈ నకిరేకల్ సభా వేదికగా కూడా ఇంకా ప్రజలకు ఎటువంటి హామీలు ఇస్తారని కూడా ప్రజలు చాలా ఉత్కంఠగా ఎదుర్కొంటి శిక్ష దగ్గర పడతా ఉంది. మరోవైపు అగ్రనేతల టూర్ తో కూడా ఇటు పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఇటు నకిరేకల్ పరిసర ప్రాంతాలను మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరైతే ఆందోళనకారులు ఉంటారో ఆందోళనకారులను కూడా ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది వరలక్ష్మి.